హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్ ఏమిటంటే న్యూస్ లో వచ్చినటువంటి అప్డేట్స్ మీకోసం ఈ వీడియోలో నేను తీసుకొచ్చాను అలానే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇలా మీకు తీసుకోరాదు ఒకే వీడియోలో అది కూడా అన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే ఇలాంటి గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా రాసినంత టైం కూడా పడదు వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కి అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే రాబోయే ఉద్యోగాలు కావచ్చు ఇక్కడ మీకు అనుకుంటుంది ఇరవై తొమ్మిదో తేదీన మీకు ఏమిటంటే లేటెస్ట్గా ఉద్యోగాలు రిలీజ్ అవుతాయి అలానే నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిది వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇచ్చారు అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి పూర్తి డీటెయిల్ ఇవే కాడ మోర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి అంటే ప్రింటింగ్ ప్రెస్ లో కూడా మీకు ఫైర్ ఫైర్మ్యాన్ జాబ్స్ ఉన్నాయి అలానే మనం అనుకుంటుంది చాలా రకాల జాబ్స్ ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి అలానే ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏమిటంటే రిటర్న్ ఎగ్జామ్ గురించి ఆర్మీ సైనిక్ స్కూల్లో కలికరి చిత్తూరు లో వచ్చినటువంటి అప్డేట్ మనము లాస్ట్ మంత్ చేసాం చూడండి దాని గురించి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు షార్ట్లీ చేశారు వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంది దాని గురించి కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా అనుకుంటే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే మీకు మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ కావచ్చు అలానే జికే ఫిఫ్టీన్ తెలుగు డాట్ కావచ్చు సర్చ్ చేయండి లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందుతారు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అయితే భారత్ డైనామిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఇదేమిటంటే ఒక రకంగా మినీ రత్న కంపెనీ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఉంటుంది ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇదేమిటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి గవర్నమెంట్ అండర్ అనేది వర్క్ అనేది చేస్తుంటుంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టోటల్ గా తొమ్మిది ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయి అంటే ఎంటీ అంటే మనం చూసుకున్నట్లయితే ఎంటీ ఇక్కడ మెకానికల్ కావచ్చు ఎలక్ట్రానికల్ కావచ్చు ఎలక్ట్రానికల్ కావచ్చు అలానే మనకు కంప్యూటర్ సైన్స్ కావచ్చు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా మీకు జాబ్స్ అయితే ఉన్నాయి గా ముప్పై ఏడు జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి నలభై వేల పైన స్టార్టింగ్ సాలరీ అనేది మీకు ఇస్తాడు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది అయితే ఇందులో క్వాలిఫికేషన్ వివరాలు అనేది ఇవ్వలేదు ఇది షార్ట్ నోటీస్ అనేది మనకు న్యూస్ పేపర్ ఇచ్చారు ఫుల్ నోటీస్ అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తేదీన మనకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వీలుగా యాక్టివేషన్ అనేది అవుతుంది అలానే మోర్ అప్డేట్ అనేది కూడా ఎలిజిబిలిటీ ఉండాలనేది అడ్వెంచర్ అనేది కూడా మీకు ఇక్కడ ఇరవై తొమ్మిదో తేదీన మనకు అప్ అప్లోడ్ రెండు గంటలకు చేస్తామని తెలియజేస్తున్నారు ఆ రోజు ఏంటంటే మీకు ఆన్లైన్ లింక్ అనేది కూడా యాక్టివేషన్ అవుతుంది ఆధారత మనం కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అని ఇచ్చారండి ఓకే ఇందులో కూడా ఎలాంటి ఫీజు లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఆధారత మనం కానీ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో మీకు ఏమిటంటే హైదరాబాద్లో మనకున్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో ఎనభై మూడు జూనియర్ టెక్నిషియన్ పోస్టులు కానీ ఫైర్మ్యాన్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అంటే జూనియర్ టెక్నీషియన్ పోస్టుకి సంబంధిత సబ్జెక్టులు మీరు ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు కి మనం కాచుకుంటే కేవలం పదో తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లైనించే చేసుకోవచ్చు అయితే టెక్నిషియన్ మనకు అనుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మొదలు ఉండాలి ఫైర్మన్ కూడా మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు ఎంపీకి అనేది అవుతారు ఇందులో మీరు కంచుకుంటే ఆన్లైన్ పరీక్ష మరియు మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనం కనిపిస్తుంది ఆరు వందలు ఇస్తారు అప్లై అనేది చివరి తేదీ ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే ఉంటుంది దీని గురించి కూడా మనం పర్టికులర్గా ఒక వీడియో చేశాను పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఎఫ్సెల్ వే పేజ్లో నేను పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఎలాంటివంటి వర్క్ అనేది ఉండదు ఇక్కడ మీరు ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒక సంస్థ ఉంటుంది ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో ఏమిటంటే మీరు ఈజీగా ఒక ప్లేస్లో కూర్చొని జాబ్ చేసే అవకాశం అయితే ఇక్కడ మీకు కల్పిస్తుంది ఓకే ఫైర్ మ్యాన్ జాబ్స్ చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అలానే మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలియచేయండి వాళ్ళకి ఏమిటంటే ఈజీగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అలానే మీ దగ్గర కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు హైట్ వెయిట్ అని కూడా డీటెయిల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ అనేది హైట్ అని ఉండాలి ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలాంటి టెన్షన్ లేదు తెలంగాణలో అలానే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది మన సొంత రాష్ట్రంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఎలాంటి తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఏం లేదు ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ డౌట్ అనేది మీకు క్లియర్ అనేది అవుతుందని ఆశిస్తున్నాను ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఐటీ హెచ్ఎం చేసిన వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకి అలాంటి టెన్త్ సవాల్సిన వాళ్ళకి ఈ అవకాశం అనేది కల్పిస్తుంది ఓకే ఆ తర్వాత మనం కాదు ఏపీలో ఉన్నటువంటి హైకోర్టులో కూడా అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే రిక్యుమెంట్ అనేది మనకు కోర్టులో మాస్టర్ అండ్ పర్సనల్ ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి ఓకే అంటే డిగ్రీలో ఆర్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు కామర్స్ కావచ్చు అలానే ఇంగ్లీష్లో ఫాస్ట్ అంటే ఫాస్ట్ హ్యాండ్ అలానే హ్యా మనకేమంటే హైయర్ గ్రేడింగ్ సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించి పరీక్ష ఉత్తీర్ణత అయిన వాళ్ళు ఇక్కడ అప్లైన్ ఇచ్చేసుకోవచ్చు ఎన్ని సబ్జెక్టులో కూడా మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే మనకు కంప్యూటర్ సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది టైపింగ్కి అది కానీ మీరు పాస్ అయినట్లయితే ఇంగ్లీష్ పాస్ట్ గ్రేడ్ అంటే మీరు ఏమిటంటే హైయర్ గ్రేడింగ్ సంబంధించి ఆ కోర్స్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్ చేసినట్టు అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు లిస్ట్ చేస్తారు ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంట్రో ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అలానే మీరు అప్లై అనేది కానీ చూసుకుంటే దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో అలానే ఆన్లైన్లో అప్లై అనేది ఇది చేసుకోవచ్చు ఓకే ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్ మీద మీరు పంపించాలి ఓకే అయితే ఇరవై రెండు తేదీ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఆధారత మనకు ఈ ఎఫ్సల్ వెబ్ పేజ్ మోర్ డీటెయిల్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై అనేది చేసుకోండి ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే నాన్ టీచింగ్ సంబంధించి మంచి జాబ్స్ అనేది మనకు డాక్టర్ రామ అంటే మనోహర్ లాల్ ఇన్స్టిట్యూట్ నుంచి మెడికల్ సైన్స్ నుంచి ఇక్కడ లక్నో నుంచి జాబ్ రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ నుంచి అందరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు ఎనిమిదో తేదీన మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి ఇది కూడా షార్ట్ నోటీస్ ఇచ్చారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే నాన్ టీచింగ్ సంబంధించి సైంటిస్ట్ బి జాబ్స్ కావచ్చండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మెడికల్ జాబ్స్ కావచ్చు అలానే మనకు సిస్టర్ గ్రేట్ టూ జాబ్స్ కావచ్చు అలానే మనం కానీ చూసుకుంటే లైబ్రేరియన్ జాబ్స్ కావచ్చు స్టోర్ కీపర్ జాబ్స్ కావచ్చు టెన్త్ క్లాస్ అర్హత అలానే డిగ్రీ అర్హత ఇంటర్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకున్న వీలుగా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఓకే ఇది ఫుల్ డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అదర్ స్టేట్ అని ఆలోచించుకోండి నేను అప్సల్ వెబ్ లో చెక్ చేశాను ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు వస్తాను మీకు ఏమిటంటే పీడిఎఫ్ ద్వారా అలానే మీకు ఏమిటంటే వీడియో కూడా చేసి అంటే వీడియో కూడా చేయడం జరుగుతుంది అయితే ఇది మనకు చూసుకుంది థర్డ్ లేదా ఫోర్త్ వీక్లో అక్టోబర్లో మీకు వస్తుందని కంప అంటే కంపల్సరీగా వస్తుందని వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే నెక్స్ట్ వీక్ లేకపోతే ఇంకొచ్చే వీక్లో ఇది వస్తుందని తెలియజేస్తున్నారు ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మంచి మంచి జాబ్స్ ఉన్నాయి ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి ఇలాంటివి మీకు టెన్షన్ లేదు వస్తాను మీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు షార్ట్ మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకే నేను ఆల్రెడీ చెప్పాను చూడండి ఆర్మీ సైనిక్ స్కూల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే మనకు జనరల్ డ్యూటీస్ కావచ్చు అండి తర్వాత ఇక్కడ జనరల్ ఎంప్లాయ్మెంట్ డ్యూటీస్ కావచ్చు అలానే వార్డ్ బాయ్స్ అలానే మనకు టీచర్ జాబ్స్ ఉన్నాయి కదా అందులో మీరు ఏమి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కాల్ లెటర్ అనేది వాళ్ళు పంపించారు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి బిలో చాయిస్ పేపర్ మీడియం లాంగ్వేజెస్ రిటర్న్ టెస్ట్ అనేది సంబంధించిన లింక్ అనేది కూడా ఇచ్చారు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏ అంటే మీరు ఇంగ్లీషా లేకపోతే హిందీ అనేది ఏది కావాలనేది కూడా మీరు చాయిస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకునే దానికి సంబంధించినటువంటి పన్నెండో తేదీన అక్టోబర్ ఇంగ్లీష్ ఇక్కడ పేపర్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై గానీ చేస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ ఇరవై లోపల మీరు ఏంటంటే ఒకసారి వెళ్ళేసి అక్కడ ఆఫీస్లో కలిసి రావాలని తెలియజేస్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం దాని సంబంధించి ఇక్కడ పూర్తిగా లిస్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మిగిలిన లిస్ట్ అనేది కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ అకౌంట్లో సెండ్ చేసాను ఒకసారి చెక్ చేయండి అందులో ఇంకేదైనా ఫుల్ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి రెగ్యులర్గా ఉన్నటువంటి ఇలాంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు తెలియచేదండి ఒకే వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురాదు నేను కొద్దిగా పాస్ట్ చెప్తున్నాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు నేను ట్రై చేస్తున్నాను వర్క్ ప్రెషర్ వల్ల అలానే టైం లేకపోవడం వల్ల అలా నేను చెప్పడానికి చెప్పబోతున్నాను అంతే తప్ప ఎలాంటి స్పీడ్ అనేది కూడా అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూడా డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లింక్ అనేది కూడా నీకు టెలిగ్రామ్ అకౌంట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను అలానే మన కింద అప్సల్ వెబ్పేజ్ లో కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అని తెలియచండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరికొడుతూ మేము ముందుకొస్తాను జై ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేసుకుంటాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ